హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 6 తెలుగు 9th వీక్లో అయితే గీతూ రాయల్ ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇది అటు హౌస్ మేట్స్కి ఇటు ఆడియన్స్కి అందరికీ షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇక 10th వీక్లో నామినేషన్స్ విషయానికి వస్తే కనుక చాలా హోరాహోరీగా జరుగుతున్నాయని తెలుస్తోంది. లేటెస్ట్ ప్రోమో అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఈనాయనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీక్ శ్రీ సత్య కెప్టెన్ కాబట్టి శ్రీ సత్య అయితే నామినేషన్స్లో ఉండదనే చెప్పాలి. గీతూ ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు హౌస్లో అయితే టోటల్ 12 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ వీక్ నామినేషన్స్లోకి అయితే టోటల్ 9 మెంబర్స్ వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీక్ నామినేషన్స్లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, ఇనాయ, కీర్తి, ఫైమా, మెరీనా, బాలాదిత్య మరియు వాసంతి ఈ 9 మెంబర్సే ఈ వీక్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. మనం ప్రోమో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే శ్రీ సత్య, ఇనాయాని మరియు బాలాదిత్యని అయితే నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ కూడా ఇనాయాని మరియు వాసంతిని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆదిరెడ్డి కూడా ఇనాయాని మరియు రేవంత్ని నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీహాన్ ఇనాయాని మరియు కీర్తిని అయితే నామినేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎక్కువ మంది హౌస్ మేట్స్ ఇనాయానే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలా టార్గెట్ చేసి ఒకరిని కార్నర్ చేసైతే టాప్ 5కే కాదు విన్నర్ని చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ఈ వీక్ అయితే రోహిత్ అయితే నామినేషన్స్లోకి రాలేదు. సో మెరీనా అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు నామినేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఇద్దరు సేవ్ అయ్యారు. ఈసారి రోహిత్ ఓట్స్ కూడా మెరీనాకు పడతాయి కాబట్టి మెరీనా అయితే పక్కా సేవ్ అయిపోతుందనే చెప్పాలి. మీ అభిప్రాయం ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.